సినిమా ఆయన మహా, విద్యుత్ ఆఫీస్ రాజా, నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మాట క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ ఫో షో. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆదిపురుష్ మూవీ కలెక్షన్ లో జోరు తగ్గింది, కానీ సినిమా మీద విమర్శల హోర్ అయితే తగ్గలేదు. అంటే అంత గ్రాండ్ గా అవకాశం ఇచ్చారు మరి విమర్శించడానికి, ఖండ ఖండాలుగా ఖండించడానికి. ప్రముఖులు మొదలుకుని పెద్దల దగ్గర నుండి విశ్లేషకులు, సామాన్య ప్రేక్షకులు ఎవ్వరూ వదిలిపెట్టట్లేదు. ఖండించే అవకాశాన్ని 100% సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆదిపురుష్ మూవీలో మరీ పొరపాటు హై రేంజ్ లో చేశారు, అందుకనే రిజల్ట్ కూడా హెవీగా ఉంది. ఏమాట కామాతే, ఆదిపురుష్ మూవీ మీద విమర్శలు సూపర్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఈ పవర్ఫుల్ ఖండన కార్యక్రమాన్ని చూసి కొంతమంది బెదురుతున్నారు, కొంతమంది భయపడిపోతున్నారు. భయపడితే భయపడ్డారు, కానీ ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇంత విపరీతంగా విమర్శిస్తే మళ్ళీ ఎవరైనా రామాయణాన్ని సినిమాగా తీస్తారా, తీయాలి అన్న ఆలోచననే చంపేస్తున్నారు అని కొంతమంది ముసలి కన్నీళ్లు కారుస్తున్నారు. పోతే ఇదో రకం ఎస్కేపిజం, కొంతమంది కొంచెం అడ్వాన్స్డ్ గా మాట్లాడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రామాయణం లాంటి సినిమాలు తీసే ఫిల్మ్ మేకర్స్ లేరు. ఎవరో ఒకరు కష్టపడి ప్రయత్నిస్తే ఇలా బెదరగొట్టేస్తే అని సమయ స్ఫూర్తితో స్మార్ట్ గా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఎవరు చేయటం లేదని ఎట్లా అంటే అట్లా ఇష్టానికి సినిమా తీసేస్తే యాక్సెప్ట్ చేయాలా, ఎంకరేజ్ చేయాలా? బ్యాడ్ క్వాలిటీతో సినిమా తీసినా ఎవరో చేయటం లేదు అని చూస్తే ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు అవుద్ది? ఎట్లా తీసినా చూస్తారు అని అనుకోరా? ఎడాపెడా సినిమా తీసుకొచ్చి మొఖాన పడేయరా? ఇంతకు మించి దిగజారి వరస్ట్ క్వాలిటీతో సినిమాలు తీస్తారు, పైచ్యం ఎక్కువై ఒరిజినల్ ని ఇంకా ఇంకా అవమానిస్తారు. పర్వాలేదా? పర్వాలేదు, విలువలు దిగజారిపోయినా పర్వాలేదు, ఒరిజినల్ లో ఉన్న అర్థం పరమార్థం స్పాయిల్ అయిపోయినా పర్వాలేదు. అలాంటి సినిమాల నెంబర్ పెరగాలి, అంతేనా? అదేనా ఉద్దేశం? నిజంగా రామాయణాన్ని సినిమాగా తీయటం ఏమాత్రం ఛాలెంజ్ కాదు, అంత వివరంగా స్పష్టంగా రాసుంది. ఆ రాసున్న దాన్ని అర్థం చేసుకుంటే చాలు, చాలా ఈజీగా అద్భుతంగా సినిమాని చెప్పొచ్చు. రామాయణాన్ని చదివే టైం లేదు, అర్థం చేసుకునే టైం లేదు, మిడిమిడి జ్ఞానంతో పైపైన అవగాహనతో సినిమా తీసేస్తే ఇలాంటి ఎదురు దెబ్బలే తగులుతాయి. దానికి ప్రేక్షకులు రెస్పాన్సిబుల్ కాదు, నిర్లక్ష్యంతో ఓ మంచి ప్రయత్నాన్ని వృధా చేసుకున్న వాళ్ళు రెస్పాన్సిబుల్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. అమీష్ త్రిపాఠి ఇమ్మోర్టల్స్ ఆఫ్ మెలూహా 3 పుస్తకాలు రాశారు, డైనమిక్ రైటర్. ఆయన రైటింగ్ స్పెషాలిటీ ఏమిటంటే మన పురాణాలని మోడర్నైజ్ చేస్తున్నారు. మన పురాణాల్లో ఉన్న విశేషాలకి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ని జోడించి మైండ్ బ్లోయింగ్ అండ్ మెస్మరైజింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు. రామాయణాన్ని బేస్ చేసుకుని కూడా అమీష్ 4 పుస్తకాలు రాశారు, రామ, సీత, రావణ్, ద వార్ ఆఫ్ లంక అని. రామాయణాన్ని బేస్ చేసుకునే ఆ 4 పుస్తకాలు రాశారు. యాజ్ ఇట్ ఇస్ గా రామాయణం రాయలేదు, రామాయణాన్ని మోడర్నైజ్ చేశారు. రామాయణానికి అద్భుతమైన కమర్షియల్ టచ్ ఇచ్చారు. ఏ ఎందుకని? ఆ పుస్తకాలని ఎందుకు విమర్శించలేదు? ఆ పుస్తకాలని ఆస్వాదిస్తూ ఎందుకు చదివారు? ఎందుకంటే ఆయన విమర్శలకి అవకాశం లేకుండా పర్ఫెక్ట్ గా మోడర్నైజ్ చేశాడు రామాయణాన్ని. నేటి తరం సులువుగా అర్థం చేసుకునేట్టు, సులువుగా కనెక్ట్ అయ్యేట్టు, సాలిడ్ గా ఎంజాయ్ చేసేట్టు రాశారు ఆ పుస్తకాలని. పర్ఫెక్ట్ గా టాలెంట్ ప్రదర్శిస్తే వదిలిపెట్టకుండా ఎంకరేజ్ చేస్తారు ప్రేక్షకులు. చెత్తగా టాలెంట్ ని ప్రదర్శిస్తే ఇట్టే వదిలిపెడతారు. మరీ బుజ్జి నాన్నల్లా బిహేవ్ చేయకుండా ఆ తేడాని అర్థం చేసుకుంటే ఇలాంటి సినిమాలు ఎవరు తీరు అని బ్లాక్ మెయిల్స్ చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు భయపడేది కాకుండా మిగతా ఫిల్మ్ మేకర్స్ ని భయపెట్టడం. చేతకాని వాళ్ళు చేతకానట్టు చేతులు కట్టుకుని అన్ని క్లోజ్ చేసుకుని సైడ్ ఉండాలా, అంతేగాని తప్పించుకోవటానికి పులిహోర కబుర్లు చెప్పకూడదు. అలానే కొంతమంది రామాయణాన్ని ఇంకా ఎవరు సినిమాలుగా తీయొద్దు అని మాట్లాడుతున్నారు. హిందీ వాళ్ళు తీయకపోతే ఆపేసుకోండి, తెలుగు వాళ్ళని మాత్రం భయపెట్టకండి. తెలుగు సినిమాకి రామాయణం, మహాభారతం వంటి సినిమాలు తీయటానికి సంబంధించి గొప్ప వారసత్వం ఉంది. మన పాత సినిమాలు ఒకసారి తిరగేసి ఎలా మన లెజెండ్ ఫిల్మ్ మేకర్స్ ఆ సినిమాల్ని చెప్పగలిగారు అని కొంచెం స్టడీ చేస్తే చాలు, చెప్పలేనంత ధైర్యం వస్తుంది. ఆ ధైర్యాన్ని గెయిన్ చేస్తే ఇలాంటి పిరికి కామెంట్ల గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. అలానే మరో స్టేట్మెంట్ కూడా చూశాను, ఆదిపురుష్ మూవీకి కర్త, కర్మ, క్రియ అంతా ఆ మహారౌతే ఆయనే చేశారు. రామాయణం ఒక వాస్ట్ సబ్జెక్ట్, నిజమే. రామాయణం ఎవరికైనా పూర్తిగా అర్థమైపోయింది అని చెప్పారు అంటే అది అబద్ధం అంట, ఆపాలి. ఇలాంటి బుద్ధి లేని స్టేట్మెంట్స్ ఆపాలి. మీకు అర్థం కాలేదంటే అది మీ ప్రాబ్లం. ఎవరికి అర్థం కాదు అంటే అహంకారం అది. ఆ అహంకారంతోనే నిర్లక్ష్యం ఎక్కువై రామాయణాన్ని అవమానించారు. రామాయణం ఎందుకు అర్థం కాదండి? రామాయణం అనేది పుస్తకాల్లో మాత్రమే కాదు, కోట్ల మంది భారతీయుల మనుగడలో ఉంది. భారతీయుల జీవితంలో రామాయణం భాగం. అర్థం కాకుండానే, అర్థం చేసుకోకుండానే కోట్ల మంది వాళ్ళ జీవితాల్లో రామాయణాన్ని భాగం చేసుకుంటారా? అలానే మరో స్టేట్మెంట్ ఉంది, రామాయణం, మహాభారతం ఇలాంటి కథల్ని రాజమౌళికే వదిలేయండి, ఇంకెవరు టచ్ చేయొద్దు అన్నట్టు మాట్లాడారు. రాజమౌళి మనందరం గర్వపడే గొప్ప ఫిల్మ్ మేకర్, అందులో అనుమానమే లేదు. అయితే రామాయణం, మహాభారతం వంటి కథల్ని ఆయనకే ఎందుకు వదిలేయాలి? రాజమౌళి దేవుడేం కాదు, అందరిలాంటి మనిషే. ఆయన సినిమాలు మాయ చేసి మంత్రాలు వేసి తీయడు,
అందరిలాగానే తీస్తాడు. పోతే నిర్లక్ష్యంగా సినిమా తీయడు, శ్రద్ధతో కమిట్మెంట్ తో పట్టు వదలని దీక్షతో సినిమా తీస్తాడు. కాంప్రమైజ్ అవడు, ఓపికని వదిలిపెట్టడు. మిగతా వాళ్ళందరిలో లేనిది ఆయనలో మాత్రమే ఉన్న పవర్ అది. ఆ పవర్ కూడా తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమై ఇచ్చిన వరం కాదు, డిసిప్లిన్ తో సినిమా మీద ఇష్టంతో స్వతహాగా ఆయన సంపాదించుకున్న శక్తి. ఒక మనిషి సాధించాడంటే ప్రతి మనిషికి అలా సాధించడానికి అవకాశం ఉంటదే. డిసిప్లిన్ గా ఉంటూ కమిట్మెంట్ తో రాజమౌళి లాంటి నిగ్రహాన్ని సాధించడం కష్టం. రాజమౌళి గొప్ప, టాపు, తోపు అంటాం చాలా ఈజీ. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రాజమౌళి గొప్ప రాజమౌళిదే. రాజమౌళినే గొప్ప అని నువ్వు ఆగిపోతే నువ్వు చాతకానోడి కింద లెక్క. కాదు, రాజమౌళిలా నేను అవ్వాలి అనుకుంటే తర్వాత జరిగేది ఊహలకు అందని నెక్స్ట్ లెవెల్ సంచలనాలే. సో ఇలాంటి కథలు రాజమౌళికే సాధ్యం అన్న స్టేట్మెంట్ కూడా కరెక్ట్ కాదు. సరైన దారి దొరికితే చాలా మంది రాజమౌళిలు వస్తారు. రామాయణాన్ని మహాభారతాన్ని అద్భుతంగా తీసి చూపిస్తారు. రాజమౌళి ఎందుకు గొప్ప అంటే ఎలా అంటే అలా నిర్లక్ష్యంగా అయితే సినిమా తీయడు, వేరే లెవెల్లో స్టడీ చేస్తాడు. తను చెప్పాలనుకుంటున్న కథ గురించి కంప్లీట్ అవగాహన తీసుకుంటాడు. హాఫ్ నాలెడ్జ్ తో హాఫ్ ఇన్ఫర్మేషన్ తో పొరపాటును కూడా సినిమా తీయడు. టైం పట్టినా కావలసినంత టైం తీసుకునే అన్నిటి గురించి పూర్తిగా తెలుసుకునే సినిమా తీస్తాడు. అందుకనే రాజమౌళి అంటే ఫెయిల్యూర్ కూడా భయం. శ్రద్ధగా నిగ్రహంతో రామాయణాన్ని స్టడీ చేస్తే ఎవరైనా అద్భుతంగా సినిమాలుగా తీయొచ్చు రామాయణాన్ని. అలా చేయలేదు ఆదిపురుష్ మూవీ థీమ్. అందుకనే ఎడాఫెడా వాయింపుడు అయిపోతుంది. హిందీ వాళ్ళ సంగతి తీసి పక్కన పెట్టండి, తెలుగు ఫిల్మ్ మేకర్స్ మాత్రం ఈ మ్యాటర్ ని సీరియస్ గా తీసుకోవాల్సిందే. మిగతా వాళ్ళ ఎవరి వల్ల కాదు, అది మనకే సాధ్యం. రామాయణ మహాభారతాలతో సహా మన పురాణాల్లో ఉన్న అద్భుతమైన కథల్ని ప్రపంచం గుర్తించేట్టు, ప్రపంచం మైమరిచిపోయేట్టు సినిమాలుగా తీయటం ఎలాగో కేవి రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, పి పుల్లయ్య గారు, కమలాకర కామేశ్వరరావు గారు, విఠలాచార్య గారు వంటి లెజెండ్స్ పద్ధతిగా చూపెట్టారు. జానపద పౌరాణిక సినిమాలని తీయటానికి సంబంధించి తెలుగు సినిమాది తిరుగులేని చరిత్ర. ఆ చరిత్రని శ్రద్ధగా స్టడీ చేసి ఆ లెజెండ్స్ చూపించిన పద్ధతుల్ని అర్థం చేసుకుని కొంచెం మోడర్నైజ్ చేస్తే మార్వెల్ సినిమాలు, డిసి కామిక్స్ ఎందుకు పనికిరావు. అది పరిస్థితి. వాస్తవాన్ని అర్థం చేసుకుంటే సోది కామెంట్లు చేయాల్సిన అవసరం ఉండదు. హిందీ డైరెక్టర్ ఓం రౌత్ ని ఖండిస్తుంటే ఇంకెవరో ఇలాంటి సినిమాలు తీయటానికి ధైర్యం చేయరు అని తెలుగు సోషల్ మీడియా ప్రముఖులు బాధపడటం విడ్డూరంగా ఉంది. చూసుకుంటే ఆరో రోజున కూడా ఆదిపురుష్ మూవీ కలెక్షన్స్ లో డ్రాప్ కొనసాగింది. ఆదిపురుష్ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే ఆరో రోజున 2 కోట్ల కంటే తక్కువ షేర్ వచ్చింది. సినిమా కంప్లీట్ డేంజర్ జోన్ లోకి వెళ్లిపోయింది. ఈ ఏరియా ఆ ఏరియా అని కాదు, రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రతి ఏరియాలోనూ సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు నష్టాలు తప్పించుకోలేని పరిస్థితి. నష్టం రేంజ్ గట్టిగానే ఉండబోతోందని ఆరో రోజున రిపోర్ట్ అయిన కలెక్షన్స్ బట్టి క్లారిటీ వస్తుంది. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.